పాడిందే పాటరా పాచిపళ్ళ దోసరా అని గత 15 రోజుల్లో పార్లమెంట్లో జరుగుతుంది. అదే సినిమా, అదే ప్రొడ్యూసరు, అదే డైరెక్టరు, అదే స్క్రిప్టు, అదే ఆర్టిస్టులు రిపీట్ 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 అని రోజు అదే రిపీట్ చేస్తారు. నిజంగా వాళ్ళకి ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలనే మనసులో కోరిక కనుకుంటే వెల్లోకి వచ్చిన 10 మందిని ఒక గంట సేపు సస్పెండ్ చేసి ఎంతమంది ఉన్నారో అవిశ్వాసానికి లెక్క పెట్టి మీరు అనుమతి ఇవ్వచ్చు కదా, అది ఎగిరిపోయింది అంటే మీకు మనసులో లేదు. అది ఇవన్నీ కూడా అరేంజ్డ్ డ్రామా. మరి ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని మీరు చేయటం కరెక్ట్ కాదు, అవాస్తవం. ఇవాళ మేము చేస్తున్న ఈ కార్యక్రమం నిర్విరామంగా చేస్తాం. అలాగే వైసీపీ వాళ్ళు అంటారు 6వ తారీఖు దాకా చూసి 7వ తారీఖున ఎంపీలందరూ రిజైన్ చేస్తారండి. ఏ ఇవాళ ఎందుకు చేయరు మీరు? మీకు నిజంగా కోరుకుంటే ఇవాళ చేయొచ్చు కదా. మరి సమావేశాలన్నీ కూడా పూర్తయిపోయి స్పీకర్ హౌస్ అడ్జర్న్ చేశాక అప్పుడు మీరు చేస్తే ఎవరన్నా యాక్సెప్ట్ చేసేది? పాడిందే పాట.